కేసీఆర్ పథకాలే తమను గెలిపించాయని సంగారెడ్డి జిల్లా ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతికరణ్ తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి మా లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆందోళ్ జోగిపేట అభివృద్ధిలో భాగంగా 14.62 కోట్ల సీఎం కేసీఆర్ కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కొత్త షాదీఖానా ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. జోపేట అభివృద్ధి కార్యక్రమం ఈ 6 నెలల కాలంలోనే జరుగుతున్నాయి. ఇది జోపేట ప్రజల అదృష్టంగా అందులో ఎమ్మెల్యే గారి అదృష్టంగా మేము భావిస్తున్నాను. ఇంత అమౌంట్ను మాకు ఇచ్చినందుకు మా ప్రభుత్వానికి కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమం చేయాల్సి ఉంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా మొన్ననే ఈనాడు రిజిస్ట్రేషన్ కూడా వాటికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా 1000 డబుల్ బెడ్రూమ్లు జూపే టౌన్ కోసమే అడగడం జరిగింది. బహుశా వాటి కోసం కూడా 2 రోజుల్లో ఆమోదం వస్తుంది.